నిజంగా దేవుడు మన జీవితాల్లో చేసిన కార్యాలకు ఏమిచ్చి కూడా మన ఋణం తీర్చలేము సచ్ మే ప్రభునే హమారే జీవన్ మే జో ఉపకార్ కియే హై किसी भी प्रकार से हम उस उपकारों को नहीं चुका सकते प्रकार चूस्ते लेकिन आज के दिन हमने जो दो गीत गाए उसके अनुसार देखे तो देवारी हम हमेशा प्रभु की स्तुति करने वाले बने आये एला अद्भुत कार्यालो मन हिंदी पाट द्वारा विना पाड़ा स्तुति देव की स्तोत्र उसने कैसे अद्भुत कार्य किए गाया देखा हिंदी के गीत के द्वारा हमने అలాగే తెలుగు పాట కూడా మనం పాడుకున్నాం ఇసే తర తెలుగు గీత్ భీ హమ్నే గాయా ఆయన చేసిన ఉపకారాలకి మనం ఏమిచ్చి కూడా ఋణం తీర్చుకోలేమని ఉస్కే కియే గయే ఉపకారం కో హమ్ కుచ్ భీ కర్కే కుచ్ నహీ చుకా సక్తే కానీ లేకిన్ విరిగి నలిగిన బలియాగంగా దేవునికి హృదయాన్ని ఇచ్చుకుంటే గనుక టూటే ఫూటే దిల్ కో ప్రభు కే సముఖ్ బలి కే రూప్ మే చడాయే తో అలాగే రక్షణ పాత్రను చేపట్టుకొని ఆయన వెంబడించగలిగితే గనుక నిజంగా ఆయన ఋణాన్ని తీర్చిన వారు అవుతాం ఆయనకే పాత్రకు పకడకర్ ఉస్కే పీచే చలెంగే తో ఉస్కే ఉపకారం కో హమ్ చుకా సక్తే హై నిజంగా దేవునికి స్తోత్రములు హల్లెలూయా ప్రభుకి స్తుతి హో హల్లెలూయా కానీ ఈ రెండు కూడా చాలా కష్టం అని అనిపిస్తున్న పరిస్థితుల్లో అలాంటి దినాల్లో మనం ఉన్నాం లేకిన్ ఈ దోనో కర్నే కే లియే బహుత్ హి ముష్కిల్ లగ్తా హై ఐసే దినో మే హమ్ ఎందుకంటే మనిషి యొక్క తత్వం ఏమంటే ఇన్సాన్ కా తత్వ క్యా హై ఎప్పుడు పరిస్థితులు అనుకూలంగా మంచివిగా ఉంటాయో అందుట్లో మనం చాలా సంతోషంతో ఉప్పొంగిపోతూ ఉంటాం మన మన సంతోషాన్ని ఎవరు కూడా అడ్డుకోలేరు అంత సంతోషంగా ఉంటాం మరి స్థితి హమారే ఆస్పాస్ కి హాలతే బహుత్ హి అచ్చి హోతీ హై తో ఉస్ ఖుషీ కో భీ హమ్ నహీ సహ పాతే ఇత్నే ఆనందిత్ హో జాతే హై కానీ ఎప్పుడైతే దుఃఖాలు సమస్యలు ఇరుకులు ఇబ్బందులు మన నాలుగు వైపులా మనల్ని ఆవరించి ఉంటాయో జబ్ దుఃఖ్ పరిశానీ సమస్య హమారే చారో ఓర్ ఫైలే రహతే హై అదే విధంగా ఆ పరిస్థితులకు లోనైపోతాం उसी तरह उसी हालत में हम डूबे चले जाते हैं అంటే పరిస్థితులు అలా ఉంటే అలాగ కొట్టుకుపోయే మనస్తత్వం కలిగిన వారు మానవులుగా మనం मतलब जैसी हालत होती है उसमें डूबते हुए चले जाते हैं ऐसे इंसान हैं हम కానీ లేకిన్ యేసు క్రీస్తు యొక్క ద్వారా యేసు మసీహ్ కే ద్వారా మనకు కలిగిన నిరీక్షణల గురించి హమారే అందర్ జో ఆశా హై ఉస్కే విషయ మే విశ్వాసమున గురించి విశ్వాస్ కే విషయ మే మనం నేర్చుకున్న వారం కాబట్టి హమ్నే సీఖా హై ఇస్లియే అనుభవిస్తున్న వారం కాబట్టి అనుభవ కర్తే హై ఇస్లియే పరిస్థితులు ఏ రీతిగా ఉన్నా గాని ప్రభులో కొనసాగుతూ పోవాల్సిందే పరిస్థితులు కేసి భీ క్యూ నా హో ప్రభు మే ఆగే బడతే జానా హీ హై అలాంటి విశ్వాస జీవితంలోనే దేవుడు కార్యాలు చేయగలుగుతాడు ఐసే విశ్వాసియోం కే జీవన్ మే ప్రభు కార్య కర్ సక్తా హై ఎప్పుడు కూడా పరిస్థితులను బట్టి బాధపడే వారిగా ఉన్నాం అనుకోండి హమేషా పరిస్థితులకి వజేసే దుఃఖిత రహనే వాలే బనేంగే తో మనం ఏమేలు కూడా చూడలేం హమ్ కుచ్ భీ భలాయి కో నహీ దేఖ్ పాయే ముందు జీవితంలో దేవుడు మన జీవిత ఎందుకు కార్యాలు చేశాడు पहले के जीवन में हमारे प्रभु ने क्यों कार्य किए ఇప్పటికంటే ముందున్న జీవితంలో అభి సే జో పహలే కా జీవన్ జియా హమ్నే ఉస్కే బారే మే కహ్ రహే కానీ ఇక ముందు నుండి జరగబోయే శోధనల సమస్యల కాలములో దేవుడు మనకు తోడుగా ఉంటాడని చెప్పటం కోసమే దేవుడు ఇక ముందు కాలములో కార్యాలు చేశాడని నమ్మాలి आने वाले दिनों में प्रभु हमारे साथ रहेगा अद्भुत कार्य आश्चर्य कार्य करेगा बताने के लिए ही प्रभु ने हमारे जीवन में पहले अद्भुत कार्य करके हमें दिखाया काबट्टि आ कार्यालु मर्चिपोगो इसलिए उन कार्यों को हम ना भूले काबट्टि ఇక్కడ మనం ఈ దినం వచ్చిన వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం आइए आज के दिन छोटे वचन को हम ध्यान करेंगे మొదటి సమయల గ్రంథం 12వ అధ్యాయము पहला సమయల్ 12వ అధ్యాయ 24వ వచనాన్ని ధ్యానం చేసుకుందాం 24వ వచన को हम ध्यान करेंगे ఇక్కడ చూసినట్లయితే यहाँ पे हम देखें ఇజ్రాయేలు మాకు రాజు కావాలని కోరుకున్నారు ఇజ్రాయేలియో ने चाहा कि हमें एक राजा चाहिए ఆ దేవుడు కూడా అందుకు ఇష్టంగానో అయిష్టంగానో అనుమతించి ఒప్పుకున్నారు రాజుని సిద్ధపరిచారు ప్రభు ने भी इच्छा से या इच्छा से वो जा रहे हैं करके राजा को तैयार कर दिया ఆ తర్వాత సమూయేలు ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు उसके बाद సమూయేల్ के द्वारा प्रभु बातें कर रहा है ఆయన చెప్తున్న మాటలో ఈ ఒక మాట నాకు చాలా నచ్చింది నా హృదయానికి ఎంతో దగ్గరగాను మనం పంచుకోవాల్సిన విధంగాను అనిపించింది ఉన్ బాతో మే సే యే బాత్ ముజే బహుత్ హి పసంద్ ఆయి ఔర్ హమారే హృదయ కే నజ్దీక్ హై హమే ఇసే ఆపస్ మే ఏక్ దూసరే కే సాథ్ బాంటనా చాహియే కర్కే లగా 24వ వచనం 12 24 12 పహలా సమయల్ ఆయన మీ కొరకు ఎన్ని గొప్ప కార్యములు చేసెనో అది మీరు తలంచుకొని మీరు యెహోవాయందు భయభక్తులు కలిగి నిష్కపుటులై పూర్ణ హృదయముతో ఆయనను సేవించుట అవశ్యకము కేవల్ ఇత్నా హో కి తుమ్ లోగ్ యెహోవా కా భయ మానో और सच्चाई से अपने संपूर्ण मन के साथ उसकी उपासना करो क्योंकि यह तो सोचो कि उसने तुम्हारे लिए कैसे कैसे बड़े बड़े काम किए हैं ఎందుకు చెప్తున్నాడు క్యూ కేతా హై యే ఒకప్పుడు దేవుడు మిమ్మల్ని ఎలా నడిపించాడో మీ పట్ల ఎన్ని అద్భుత కార్యాలు చేశాడో మీకు అన్ని తెలుసు ఇజ్రాయెల్ అంటున్నాడు ఇక్కడ ఇజ్రాయెల్ కేతా హై యహాన్ పే సమూయేల్ కి పెహలే కేసే కేసే అద్భుత కార్య కియే ప్రభు నే తుమ్హారే జీవన్ మే తుమ్హే పతా హై అయితే మీరు కోరుకునే విధంగా దేవుడు కూడా అనుమతించి మరి ఒక రాజును మీ కోసం నిర్ణయించడం జరిగింది జసా తుమ్నే చాహా వైసే హి పరమేశ్వర్ నే భీ నిర్ణయ కర్ లియా ఔర్ తుమ్హారే లియే ఏక రాజా తయారు కర్నే కే లియే సోచ్ లియా
అయినా కానీ ఇక్కడ 22వ వచనంలో చూస్తే అంటున్నాడు లేకిన్ ఫిర్ భీ ఇసి అధ్యాయ మే 22వ వచనం మే దేఖే తో యెహోవా మిమ్మును తనకు జనముగా చేసుకొనుటకు ఇష్టము కలిగి ఉన్నాడు क्योंकि यहोवा ने तुम्हें अपनी ही इच्छा से अपनी प्रजा बनाया है తన ఘనమైన నామము నిమిత్తము తన జనులను ఆయన విడనాడడు యెహోవా తో అప్రే బడే నామ్ కే కారణ అప్రే ప్రజా కో నాతజేగా హల్లెలూయా 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 ఆయన మనల్ని తన జనముగా చేసుకోవడానికి ఇష్టపడి ఉన్నాడని వో అప్ని ప్రజా హమే బనానే కే లియే ఇచ్ఛా రక్తా హై కర్కే అలాగే తన ఘనమైన నామము నిమిత్తము ఆయన తన జనులను విడనాడడని చెప్తున్నాడు సమూయేలు గారు ఆర్ ఇసి తరహ ఉస్కే బడే నామ్ కే నిమిత్త వో అప్నే లోగోన్ కో నహీ ఛోడేగా కర్కే కహతా హై మనం ఇజ్రాయెల్ విషయంలో చూస్తే అలాగే జరగటం చూసాం हमने इज़राइलियों के विषय में भी ऐसा हुआ करके देखा है इज़राइल देवुडु तन स्वंत जनंगा एन्नुकुन्नाडु इज़राइली लोगों को उसने अपने खुद की प्रजा करके चुन लिया तन सत्तैन प्रजलनु पेरिच्चाडु अपने निज प्रजा करके उसका नाम दिया गया वाड़ पट्ल अनेक अद्भुत आश्चर्यकार्यालु जरिगिंचाडु उनके प्रति अनेक अद्भुत कार्य आश्चर्यकारी किए हैं अयिनप्पटिकी फिर भी వాళ్ళు రాజును కోరుకున్న తర్వాత కూడా దేవుడు వాళ్ళని విడిచిపెట్టలేదు ఊరోనే రాజా చాహియే కర్కే సోచా ఫిర్ భీ ప్రభు నే ఉన్కో నహీ ఛోడా వాళ్ళు దేవుడి అక్కడ సమూయేలు బాధపడుతున్నాడు అయ్యో వీళ్ళు దేవుని కాక దేవుడి చిత్తాన్ని కాక రాజు కావాలని కోరుకుంటున్నాడని సమూయేలు బాధపడుతూ ఉన్నాడు సమూయేలు యహ దుఃఖిత హో రహా హై పరమేశ్వర్ యా పరమేశ్వర్ కి ఇచ్ఛా కే సామనే నహీ ఝుక్ రహే యే రాజా చాహియే కర్కే బోల్ రహే హై ఆ సమయంలో దేవుడు సమూయేలుతో మాట్లాడుతూ అంటాడు ఉస్ సమయ పరమేశ్వర్ సమూయేలు సే బాతే కర్తే హువే కహతా హై ఇలా బాధపడుతున్నావు తుమ్ క్యూ ఐసే దుఃఖిత హోతే హో వాళ్ళు నిన్ను కాదు విసర్జించింది నన్ను అంటున్నాడు ఉస్నే తుమే నహీ ఛోడా హై ముజే ఛోడా హై కహతా అంటే దేవుడు వారి మీద అధిపతిగా ఉండటం కంటే అందరి వలే సర్వజనుల వలే మాకు రాజు కావాలి మాకు ఒక అధిపతి కావాలన్న వాళ్ళు కోరుకున్న విధానం దేవుడికి చాలా బాధ కలిగించింది से हमारे ऊपर अधिकार परमेश्वर का नहीं एक राजा का होना चाहिए करके राजा को चाहा करके परमेश्वर को इस विषय में बहुत दुख लगा अंत बाध नन्ने विसर्जिंचाडु अनि चेप्पिन देवुडु इतना दुखी तो इन लोगों ने मुझे ही तिरस्कार कर दिया अप्पुडु इक्कड मल्ला समूयेलु द्वारा अंटुन्नाडु लेकिन फिर भी समूयेलु के द्वारा यहाँ कहता है समूयेलु एमंटुन्नाडु यहोवा मिम्मुनु तनकु जनमगा चेसुकुनटकु इष्टपडि उन्नाडट यहोवा तो अपने बड़े नाम के कारण अपनी प्रजा को ना तजेगा ఆయన తన జనముగా మిమ్మల్ని చేసుకోవడానికి ఇష్టపడుతున్నాడు ఇప్పుడు కూడా అంటున్నాడు యెహోవానే తుమే అప్నే హి ఇచ్ఛా సే అప్నే ప్రజా బనాయా హై ఆ ఇష్టపడి తన ఘనమైన నామము నిమిత్తమే ఏమంటున్నాడు తన మిమ్మల్ని విడనాడడు ఇచ్ఛా రఖా హై తుమే చాహా హై ఇస్లే అప్నే బడే నామ్ కి వజే సే హి తుమే వో నహీ ఛోడేగా అందుకైతే చేయాల్సిన ఒక పని ఉందని కర్తవ్యాన్ని తెలియపరుస్తున్నాడు ఇజ్రాయెల్ కోసం లేకిన్ ఇజ్రాయెల్ ఉసే కహతా హై తుమే కామ్ కర్నా హై వో కర్తవ్య బతాతా హు మీరు దేవుని విడిచిపెట్టినా గాని మిమ్మల్ని తన జనముగా ఉంచుకోవడానికి ఇష్టపడుతున్నాడు ఇప్పుడు కూడా तुम्हें तुमने उसको परमेश्वर को छोड़ दिया फिर भी वो अपनी प्रजा कहलाने के लिए तुम्हें इच्छा देता है वाग्दान मिम्मल्नि विडनाडनि फिर भी तुमसे एक वादा करता है कभी नहीं छोड़ेगा तुमको అయితే మీరు చేయాల్సిన పనులు ఉన్నాయని చెప్పి మీరు చేయాల్సిన కొన్ని విధానం ఉన్నదని చెప్పి ఇక్కడ సమూయేలు మాట్లాడుతున్నాడు లేకిన్ ఫిర్ భీ తుమే కుచ్ కార్య కర్నే హై కర్కే సమూయేలు యహాన్ బతాతా హై ఆయన జనముగా ఉండాలని ఇష్టపడే ప్రతి ఒక్కళ్ళు చేయాల్సిన విషయం ఇక్కడ 24వ వచనంలో నాకు అనిపిస్తుంది 24వ వచనం పడ్నే సే ముజే లగా జో కోయి భీ పరమేశ్వర్ కి ప్రజా కహలానా చాహతే హై ఉన్కో యే కామ్ కర్నే చాహియే మనం అందరం అనుకుంటాం క్రైస్తవులుగా మనం ఎంతో ధన్యులమని హమ్ సబ్ సోచ్తే హై హమ్ క్రిస్టియన్ హై బహుత్ హీ ధన్య హై నిజ దేవుని కలిగిన వారమని సచ్చే పరమేశ్వర్ మే బనే హువే హై లోకమైతే ఆరాధన తో మునిగిపోయిందని సంసార్ తో వ్యర్థ ఆరాధన మే డూబ్ అందుకు మనం ఎంతో అతిశయిస్తూ ఉంటాం ఇస్కే లియే హమ్ బహుత్ హీ ఘమండ్ కర్తే రహతే హై నిజంగా మనం అతిశయించాల్సిందే అలాంటి గొప్ప దేవుడు మనకు దొరికినందుకు దేవునికి స్తోత్రం సచ్ మే ఇస్ విషయ మే హమే ఘమండ్ కర్నా హీ చాహియే ఇత్నా మహాన్ పరమేశ్వర్ హమే మిలా హై కానీ లేకిన్ అయితే మనం కలిగి ఉండాల్సిన విధానాన్ని గురించి ఇక్కడ చెప్తున్నాడు హమారే అందర్ క్యా క్యా హోనా చాహియే ఉస్ విషయ కే బారే మే యహాన్ బతా రహా హై ఆయన మీ కొరకు ఎన్ని గొప్ప కార్యములు చేసెనో మీరు తలంచుకొని ఆప్కే విషయ మే ఉస్నే కిత్నే బడే బడే కామ్ కియే హై ఉస్కో సోచ్తే రహో ఆ యెహోవా యందు భయభక్తులు కలిగి ఓర్ యెహోవా కా డర్ భయ రఖో నిష్కపటులై పూర్ణ హృదయముతో యెహోవాని సేవించుట అవశ్యకము అంటున్నాడు సచ్చాయి అంటున్నాడు సచ్చాయి సే అప్నే సంపూర్ణ మన్ కే సాత్ ఉస్కి ఉపాసనా కర్నా జరూరీ హై కర్కే కహతా హై అంటే ఇది తప్పనిసరి ఒక విశ్వాసికి హర్ ఏక్ విశ్వాసి కే లియే ఏసా కర్నా బహుత్ హీ జరూరీ హై ఏవిన్ చేయాలట క్యా క్యా కర్నా హై ఆయన చేసిన కార్యాలు తలపోసుకోవాలి ఉస్కే కియే హువే కార్యం కో యాద్ రఖనా హై రెండోది దూసరా ఆయన యందు భయభక్తులు కలిగి ఉండాలి ఉస్కా భయ మాన్నా హై మూడోది తీసరా నిష్కపటులై పూర్ణ హృదయంతో దేవుని సేవించాలి నిష్కపట మన్ కే సాత్ పూర్ణ మన్ సే ఉస్కి ఉపాసనా కర్తే రహనీ హై అంటే మన ఆలోచనలో దేవుని కార్యాలు ఉండాలి మతలబ్ హమారే సోచ్ మే ప్రభు కే కార్య హోనే చాహియే భయభక్తులు ఉన్నవన్నది మన ప్రవర్తన ద్వారా చూపించాలి ప్రభు కా డర్ హమారే అందర్ హై కర్కే అప్నే చాల్ చలన్ కే ద్వారా హమే దిఖానా చాహియే ఈ రెండు కలిగిన వారు
హృదయాంతరంగాల్లో కూడా పాపం అనేది కపటం అనేది లేకుండా పూర్ణ హృదయంతో దేవుని సేవించే వారిగా ఉండాలి. ఏ దోనో జిన్కే అందర్ హోంగే ఉన్కే హృదయ మే కిసి తరహ కా కోయి కపట్ యా పాప్ నహీ హోనా చాహియే సచ్చాయి కే సాథ్ పూర్ణ మన్ కే సాథ్ ఉస్కీ ఉపాసనా కర్తే రహనీ చాహియే. అంటే ఇది ఆవశ్యకము. ఈ మూడు విషయాలు నీలో ఉంటుంది తప్పనిసరి అంటున్నాడు. ఈ తీన్ విషయ తుమారే అందర్ హోనే బహుత్ హీ జరూరీ హే కర్కే కహతా హై. అప్పుడే తన ఘనమైన నామమే నిమిత్తం మిమ్మల్ని విడనాడడు. తభీ అప్నే బడే నామ్ కే నిమిత్త వో కభీ నహీ తుమే ఛోడేగా. ఎప్పుడు విడనాడడు? కబ్ నహీ ఛోడేగా. ఎప్పుడు వీడనాడు? కబ్ నహీ ఛోడేగా. మనం మా జీవితాల్లో ఆయన చేసిన కార్యాలు, ఇజ్రాయెల్ జీవితంలో చేసిన కార్యాలు మనకు తెలుసు. ఇజ్రాయెల్ కి జీవన మీకు ఎక్కే కార్యం హమ్ సబ్కో పతా హై. ఎన్నో అద్భుతాలు, బహుత్ సారే అద్భుత కార్యే. మిస్ర ఐగుప్తు దేశంలో చేసిన గొప్ప కార్యాలు, మిస్ర దేశ్ మే కియే అద్భుత కార్యే. అలాగే అరణ్యములో చేసిన గొప్ప కార్యాలు, ఇసి తరహ జంగల్ మే కియే అద్భుత కార్యే. అన్య రాజుల ఎదుట చేసిన గొప్ప కార్యాలు, అన్య రాజాం కే సామ్ని కియే అద్భుత కార్యే. తన ప్రజల్ని ఏ విధంగా ఎన్ని విపత్తులను తప్పిస్తూ వచ్చాడు ఆ కార్యాలు. అప్నే లోగో కో కిత్నే కిత్నే తరహ కే విపత్తియో సే బచాతా హువా ఆయా వో బడే కార్యే. లోకం అంతా కూడా ఇజ్రాయెల్ దేవుడే దేవుడు అని తెలుసుకునే రీతిలో దేవుడు కార్యాలు చేశాడు. పూర సంసార్ జాన్ సకే కి ఇంకా పరమేశ్వర్ హి సచ్చా పరమేశ్వర్ హై ఐసే అద్భుత కార్య కర్తే హువే ఆయా. అన్ని చేసిన దేవుడు, ఇతన కార్య కన్నే వాళ్ళ పరమేశ్వర్. ఆయన కనిపించింది వీడు నన్ను విసర్జిస్తున్నారు అని. పరమేశ్వర్ కో హి లగా యే ముజే ఛోడ్ రహే హై. వీళ్ళ మనసులో రాజు కోసం ఒక స్థానం ఏర్పడుతుంది. ఇంకే మన్ మే రాజా కే లియే ఏక్ స్థాన్ తయార్ హో రహా హై. అయినా నేను మీ ఏడల ఇష్టం కలిగి ఉన్నాను తను నా ప్రజలుగా చేసుకోవడానికి. ఫిర్ భీ మే ఉన్కో పసంద్ కర్తా హూ ఔర్ అప్నీ ప్రజా బనానా చాహతా హూ. కాబట్టి నా నామం నిమిత్తం మిమ్మల్ని విడిచిపెట్టను. ఇస్లే మే అప్నే బడే నామ్ కే నిమిత్తం మే నహీ ఛోడుంగా. కాబట్టి ఒక పని చేయండి. లేకిన్ ఏక్ కామ్ కరో. నేను చేసిన కార్యం జ్ఞాపకం చేసుకోండి. మేన జో జో కార్య కియే హై ఉస్కో యాద్ రఖో. నిజంగా దేవుడు చూడండి ఎంత దీనత్వంగా అంటున్నా అంటే నేను చేసిన కార్యాల తల పోసుకోమంటున్నా. ఇస్ దేఖే పరమేశ్వర్ కిత్నీ దీనతా సే కహతా హై మేరే కియే గయే ఉపకారం కో యాద్ రఖో. మనం మనుషుల్ని అంటాం ఎవరన్నా మనం ఎవరికన్నా మేలు చేస్తే వాళ్ళు మర్చిపోతే ఇంత ఇంకెంత జ్ఞానం లేదా నీ పట్ల నేను ఎన్ని కార్యాలు చేసామని చాలా దీనంగా అంటాం. కోయి ఇన్సాన్ భూల్ జాయే కి హమ్నే క్యా క్యా ఉస్కే లియే కియా ఔర్ హమారే విరుద్ధ వో కార్య కర్నే లగే తో హమ్ దీన్ హోకర్ బహుత్ హి పరిషాన్ హోకర్ కహతే హై తుజే పతా నహీ మైనే తేరే లియే క్యా క్యా కియా హై. అందుకే ఇక్కడ సమూయేలు ద్వారా దేవుడు అంటున్నాడు నువ్వు ఆయన కార్యాలు తలపోసుకో. ఇస్లే సమూయేలు కే ద్వారా పరమేశ్వర్ యహా కహతా హై కి తుమ్ ఉన్ కార్యం కో యాద్ రఖో. ఎలాంటి కార్యాలు అంటే కైసే కార్య హై వో? ఇక్కడే బహుశా 14 వచనంలో చూస్తే యహీ పే 14 వచన్ మే హమ్ దేఖేంగే. 14:10 ఇక్కడ మనం చూద్దాము. ద్వితీయ ఉపదేశ కాండం 10వ అధ్యాయం 21వ వచనం చూద్దాం. వ్యవస్థ వివరణ 10వ అధ్యాయం 21వ వచనం ఎక్బార్ దేఖేంగే. అక్కడ రాస్తాడు భీకరమైన కార్యాలు అట ఆయన చేసిన కార్యాలు. భయానక్ భయానక్ కార్య ఉస్ని బడే బడే కార్య కియే హై. ఎలాంటి కార్యాలు? కేసే కార్య? భీకరమైన కార్యాలు, బహుత్ హి బడే బడే కార్య. ఆయనే నీకు కీర్తనీయుడు, నీవు కన్నులారా చూచుచుండగా భీకరమైన ఆ గొప్ప కార్యములను నీ కొరకు చేసిన నీ దేవుడు ఆయనే అంటున్నాడు. వహీ తుమారీ స్తుతి కే యోగ్య హై ఔర్ వహీ తేరా పరమేశ్వర్ హై జిస్నే తేరే సాథ్ వే బడే మహత్వ ఔర్ భయానక్ కామ్ కియే హై జిన్హే తూనే అప్నీ ఆంఖో సే దేఖా హై. ఇజ్రాయెల్ చూసిన కార్యాలు ఈ లోకంలో ఎవరు కూడా చూడలేదు. ఇజ్రాయెలియో నే జో కార్య దేఖే సంసార్ మే కిసీ నే భీ నహీ దేఖే. సామాన్యమైన కార్యాలా యా సాధారణ కార్యే హై? ఎవరైనా చేయగలిగారా వాటిని? యా కోయి కర్ సక్తా హై ఐసే కార్య? అప్పటికి ముందు కానీ ఆ తర్వాత కానీ ఎవరైనా కార్యాలు చేయగలిగారా? ఉస్ సమయ యా ఉస్కే బాద్ కోయి భీ కే ఐసే కార్య కర్ చుకా హై యా కరా హై? ఇప్పటికి కూడా దేవుడే చేయగలుగుతున్నాడు కానీ ఇంకెవరు చేయలేదు. అభి భీ ఐసే కార్య పరమేశ్వర్ హీ కర్ పా రహా హై ఔర్ కోయి నహీ కర్ పా రహా. అద్భుతమైన కార్య, అద్భుత కార్య. ఎరికో గోడలను పోల్చడం అంటే సామాన్య విషయం కాదు. ఎరిహో కి దివార్ కో ఢా దేనా సాధారణ బాత్ నహీ. ఎర్ర సముద్రాన్ని పాయలు చేయించడం సామాన్యమైన విషయం కాదు. లాల్ సముద్ర కో దోభాగ్ కర్నా సాధారణ బాత్ నహీ హై. యర్దాన్ నీళ్లు ఏక రాశిగా చేయటం సామాన్య విషయం కాదు. యర్దన్ నది కో ఏక్ భాగ్ కర్నా సాధారణ బాత్ నహీ హై. ఆయుధాలు లేకుండానే ఇజ్రాయెల్ కు జయం కలగటం ఆ శత్రు సేన పైన అది సాధారణమైన విషయాలు కాదు. బినా హత్యార్ కే శత్రు సేనా పర్ జీత్ పానా ఏ సాధారణ బాత్ నహీ హై. ఇన్ని అద్భుతాలు, ఇత్నే సారే అద్భుత కార్య. ఇంకా మన ఐగుప్తు దేశంలో చూస్తే ఔర్ హమ్ మిస్ర దేశ్ మే దేఖే తో ఇజ్రాయెల్ దేశం ఇజ్రాయెలులు కూడా ఐగుప్తు దేశంలో ఉంటున్నారు. ఇజ్రాయెలీ భీ మిస్ర దేశ్ మే హీ రహతే హై. కానీ ఐగుప్తులకు వచ్చిన శోధనలు, సమస్యలు, రోగాలు, బాధలు, మరణం ఏది కూడా ఇజ్రాయెల్ సంభవించల. మిస్ర దేశ్ మే ఆయి హుయి విపత్తి యా సమస్య మృత్యు కుచ్ భీ ఉస్మే సే ఏక్ భీ ఇజ్రాయెలియో కే మే నహీ ఆయి. ఆ దేశంలో ఉంటున్నారు, ఉసీ దేశ్ మే వో లోగ్ రహే హై. మనుషుల మధ్య ఉంటున్నారు, లోగోం కే బీచ్ మే వో రహే హై. కానీ వాళ్ళకేం కాదు లేదు ఇజ్రాయెల్ కి. లేకిన్ ఇజ్రాయెలియో కే సాథ్ కుచ్ భీ నహీ హువా. ఎన్ని ఎన్ని అద్భుత కార్యాలు, కిత్నే సారే అద్భుత కార్యాలు. 40 సంవత్సరాలు వాళ్ళు వెత్తకుండా మరి పోయకుండా వాళ్ళ కడుపులు నింపించాడు దేవుడు లక్షల కొలది జనాలకి. 40 సాల్ తక్ లాఖో లాఖో లోగోం నే నా కాటా నా బోయా ఫిర్ భీ ఉన్కా పేట్ భర్తే హువే ఆయా పరమేశ్వర్.
వాళ్ళకి ఎండ దెబ్బ నుంచి వెన్నెల దెబ్బ నుండి కూడా కాపాడుకుంటూ శత్రువుల నుంచి కాపాడుకుంటూ వచ్చాడు. రాత్రికే అంధేరే సే దినకే ధూప్ సే శత్రువు సే పరమేశ్వర్ బచాతా ఆయ. ఈ తలపు ఎన్ని కూడా తలపోసుకో అంటున్నాడు. ఇన్ సబ్ కో స్మరణ కర్తే రహో కర్కే కేతా హై. మరి మన జీవితంలో ఏం చేశాడు దేవుడు? హమారే జీవన్ మే ప్రభు నే క్యా కియా? మీకు జ్ఞాపకం వస్తున్న దేవుడు మీ జీవితంలో ఏం కార్యాలు చేశాడు? ఆపకో యాద్ ఆతే హై క్యా ప్రభు నే ఆప్కే జీవన్ మే క్యా క్యా కార్యా కియే హై? దీని దగ్గర నేను మొదట చెప్పినట్లుగా ఈ ప్రస్తుత పరిస్థితుల్లో ఏక ఆడకి ఆ కరోనా ఎంత శీఘ్రంగా వ్యాపిస్తుంది, ఎక్కడ ఎంత మంది ఏమయ్యారు, ఎక్కడ లాక్డౌన్ పెట్టారు, వ్యాక్సిన్ ఎలా పనిచేస్తుంది, ఏంటి పరిస్థితులు, ఏం జాగ్రత్తలు తీసుకోవాలి, ఇవి తప్పితే మన దగ్గర ఇంకో సమాచారం ఉండలేదు. ఆజకల్ హమారే పాస్ ఏ సమాచారం రహతా హై కి కరోనా దేశ్ మే కిత్నా ఫైల్ గయా హై, కిత్నే లోగోం కి మృత్యు హో గయే, కిత్నే లోగ్ ఉస్సే సంక్రమిత హో గయే, వ్యాక్సిన్ కహాన్ కహాన్ లగ్ రహా హై, ఇస్కే లియే హమే క్యా క్యా కర్నా హై, ఇస్కా ఇలాజ్ క్యా హై, ఇస్కే బారే మే హీ హమారా ధ్యాన్ హై, లేకిన్ ఇస్కే అలావా కోయీ సమాచార హమ్ పానే కి కోషిష్ భీ నహీ కర్ రహే. ఎందుకంటే పరిస్థితులు అలా ఉన్నాయి. పరిస్థితి ఐసీ హో గయీ. గవర్నమెంట్ గానీ సైంటిస్టులు గానీ అందరు చేతులు ఎత్తేసిన పరిస్థితుల్లో కనిపిస్తున్నాయి. గవర్నమెంట్ హో యా సైంటిస్ట్ లో సప్డే అప్నే హాత్ ఖడే కర్ దియే. అలాంటి పరిస్థితులు చూస్తున్నాం. ఐసీ పరిస్థితియో కో హమ్ దేఖ్ రహే హై. ఏం జరుగుతుందో ఏంటో అర్థం కావటం లేదు. క్యా హో రహా కుచ్ సమజ్ మే నహీ ఆ రహా. అయితే ఈ పరిస్థితుల్లో సహజంగా మానవులుగా మన గుండె చెదిరిపోవటం సహజమే. ఇస్ పరిస్థితియో మే హమ్ ఇన్సాన్ హై, హమారా మన్ బహుత్ హీ కమ్జోర్ హో సక్తా హై. కానీ లేకిన్ ఆయన నీ జీవితంలో చేసిన ఇప్పటిదనుక నీ జీవితంలో దేవుడు నీకు చేసిన మేళ్ళు స్మరణకు తెచ్చుకో. లేకిన్ ఆప్కే జీవన్ మే అభీ తక్ ప్రభు నే జో అద్భుత్ కార్య కియే హై ఉస్కో యాద్ రఖో. నీవు రోగిగా ఉండగా నిన్ను ముట్టి స్వస్థపరిచిన దేవుని స్మరణకు తెచ్చుకో. జబ్ ఆప్ బిమారీ మే థే ప్రభు నే ఆప్కో చూకే చంగా కియా ఉస్ బాత్ కో యాద్ రఖో. నువ్వు సమస్యల్లో ఉండగా ఆ సమస్య నుండి నేను లేవనెత్తిన దేవుని స్మరణకు తెచ్చుకో. జబ్ ఆప్ సమస్యా మే గిరే సమస్యాఓ మే సే ప్రభు నే తుమే ఖడా కియా ఉస్కో యాద్ రఖో. ఇరుకుల ఇబ్బందుల నుండి బయటకు తీసుకొచ్చిన దేవుని గుర్తు చేసుకో. దుఃఖ పరిశానియో మే సే తుమే బాహర్ నికాలా ఉన్ పరిస్థితియో కో యాద్ రఖో. నువ్వు ఆర్థిక ఇబ్బందుల్లో ఉండగా నిన్ను ఆదరించిన దేవుని గుర్తుకు తెచ్చుకో. జబ్ ఆప్ ఆర్థిక పరిశానియో మే థే తబ్ ప్రభు నే ఆప్కో తసల్లీ దియా ఉస్ బాత్ కో యాద్ రఖో. నువ్వు ఒంటరిగా ఉండగా నీకు తోడై ఉండి నిన్ను అనాథగా విడిచిపెట్టుకున్నావనే దేవుని కార్యాలను స్మరణకు తెచ్చుకో. జబ్ ఆప్ అకేలే థే ప్రభు నే ఆప్కో నహీ ఛోడా, మే తుమే రాత్ నహీ ఛోడుంగా కర్కే తుమ్హారే సాథ్ రహా ఉస్ బాత్ కో యాద్ రఖో. వీటన్నిటికి మించి నీకు పాపిగా ఉన్న నిన్ను పరిశుద్ధునిగా చేయడానికి తన కుమారుని అనుగ్రహించాడు ఆ గొప్ప త్యాగాన్ని గుర్తుకు తెచ్చుకో. ఇన్ సబ్కి అలావా ఆ పాపి హీ థే ఆప్కో పవిత్ర బనానే కే లియే అప్నే ఏక్లౌతే పుత్ర కో కుర్బాన్ కర్ దియా ఉస్ బాత్ కో యాద్ రఖో. ఇవన్నిటిని స్మరణకు తెచ్చుకుంటే ఇన్ సబ్కో ఆప్ యాద్ రఖోగే తో. అందుకే మనకు అందరూ తెలుసు 103 కీర్తనలో కూడా దావీదు గారు ఉంటుంటాడు. ఇస్లే హమ్ సబ్కో పతా హై 103 భజన్ సహిత మే దావూద్ కేతా రహతా హై. ఏమంటాడు? క్యా కేతా హై? నా ప్రాణమ యెహోవాను సన్నిధించాను, చేసిన ఉపకారాలు దేనిని మర్చిపోకు. హే మేరే మన్ యెహోవా కా ధన్య కే, ఉస్కే కిసీ భీ ఉపకార కో నా భూల్నా. అక్కడ ఇంకా కింద నీ సంకల్పాలను కుదుర్చేవాడు ఆయనే. ఉస్కే నీచే లిఖతా హై కి మేరే జీవన్ మే హర్ పరేషానియో సే బాహర్ నికాల్నే వాలా. నేను ఇంతకుముందు కూడా చాలా సార్లు చెప్తూ ఉంటాను. మే పెహలే భీ ఆప్కో కై బార్ బతాతీ రహీ. ఈ దేవుని కార్యాలనే స్మరణకు తెచ్చుకోవటం వల్ల, ప్రభు కే కార్యం కో యాద్ కర్తే రహనే కి వజహ సే, ఒకటి మన హృదయము ఆయనకు కృతజ్ఞతతో నిండిపోతుంది. ఆయన ఏంటో హమారా హృదయ ఉస్కే విషయ మే శుక్ర గుజారీ సే పూరి తరహ భర్ జాయేగా. ఈ సమస్యలకి శోధనలకి ప్లేస్ ఉండదు, తావుండదు. ఇన్ సమస్యాఓ కే ఔర్ పరేషానియో కే లియే హమారే అందర్ జగహ్ హీ నహీ. ఇప్పుడు పరిస్థితుల వైపు కాకుండా నిజంగా నీ పట్ల దేవుడు ఎన్ని అద్భుత కార్యాలు చేశాడో వాటిని తలపోసుకుంటే, ఇన్ పరిస్థితియో పే ఔర్ ధ్యాన్ నా దేతే హుయే ఆప్కే జీవన్ మే పరమేశ్వర్ నే కిత్నే సారే అద్భుత కార్య కియే హై ఉస్కో యాద్ కరోగే తో. ఆ తలపోసుకున్నప్పుడు ఏమవుతుంది? జబ్ ఐసే యాద్ కరోగే తో క్యా హోగా? నీ హృదయం అంతా కూడా కృతజ్ఞతతో నిండిపోతుంది. ఆప్కా పూరా హృదయ శుక్ర గుజారీ సే భర్ జాయేగా. కృతజ్ఞతతో నిండిపోయిన హృదయంలో ఇంకేం బయలుదేరుతుంది? శుక్ర గుజారీ సే భరే హుయే హృదయ మే ఔర్ క్యా ఆయేగా? ఆ కృతజ్ఞతతో నిండిపోయిన హృదయం నుంచి స్తుతి ఆరాధన మొదలవుతుంది. శుక్ర గుజారీ సే భరే హుయే హృదయ సే స్తుతి ఔర్ ఆరాధన నిక్లేగి. అవునా? హేనా? తలంచుకున్నప్పుడు ఆయన మేళ్ళు అద్భుతాలు తలంచుకున్నప్పుడు ఏం మొదలవుతాయి? ఉస్కే ఉపకార్ ఉస్కే భలాయికే కామ్ జబ్ హమ్ యాద్ కరేంగే తో హమారే హృదయ సే క్యా నిక్లేగా. ఇప్పటి వరకు నాకు కాలు నొప్పితో నేను చాలా ఇబ్బందిగా ఉన్నాను, బ్రదర్ ఇంకా రాలేదని ఎదురు చూస్తా ఉన్నా. అభీ తక్ మేరే పేర్ మే బహుత్ దర్ద్ థా, ఉస్సే పరేషాన్ హో రహీ థీ, బ్రదర్ అభీ తక్ క్యూ నహీ ఆయే కర్కే ఇంతజార్ కర్ రహీ థీ. అయితే ఒకవేళ లేట్ అయితే నువ్వు వాక్యం చెప్పు అని చెప్పి వెళ్ళారు బ్రదర్. అగర్ లేట్ హో జాయే తో తుమ్ వచన్ బతానా కర్కే బ్రదర్ బోల్కే గయే. రావాలి రావాలి రావాలని ప్రార్థన చేస్తూ ఉన్నా, నాకు బాగాలేదు నా బాగాలేదని. మే ప్రార్థన కర్ రహీ థీ మేరీ తబియత్ ఠీక్ నహీ హై, వో ఆ జాయే కర్కే ప్రార్థన కర్ రహీ. 15-20 నిమిషాలు ఉన్నదన్న తర్వాత బస్ సమయ 15-20 మినిట్ బచా హై ఉస్ సమయ. నాకు కలిగిన ఆలోచన ఇదే. మేరే అందర్ ఏ విచారాయా? ఈ మధ్య కాలంలో మనం బైబిల్ ధ్యానిస్తున్నప్పుడు మన వరుస క్రమంలో వచ్చిన వాక్యం హృదయంలో ఉండాలి. వాక్యం వచన హృదయమే హోనా చాయే. ఎదుటి వాళ్ళతో పంచుకోవాల్సిందే.
सामने वालों के साथ तो बांटना ही है, ఎదురుగా వాక్యం ఉండాల్సిందే, సామనే వచన హోనా హీ హై. అయితే హృదయములో వాక్యం ఉంచుకుంటే, హృదయ మే వచన కో రఖేంగే తో హం పాపం చేయకుండా ఉన్నాం, హం పాప్ నహీ కర్ పాపం చేయకుండా ఉన్నాం అంటే నిజంగా దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్న వారమని లెక్క. అగర్ హం పాప్ నహీ కర్ రహే తో సచ్ మే ప్రభు కా డర్ భయ మాన్నే వాలే హై. అందుకే సామెతల గ్రంథంలో సొలొమోన్ మహారాజ్ ఏం రాస్తారు, ఇస్లే నీతి వచన మే సులేమాన్ రాజా క్యా లిఖతా హై, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట అంటే ఏమని చెప్తున్నాడు, యెహోవా కా డర్ ఆర్ భయ మాన్నా మతలబ్ క్యా హై కర్కే బతాతా హై, చెడుతనాన్ని అసహించుకొనటం అంటున్నాడు, బురాయి సే ఘృణా కర్నా. అవునా, నేనా భయభక్తులు ఉన్నాయంటే మనకు ఒట్టి భక్తితో కాదు, క్రైస్తవం అనేది కనిపించే భక్తితో చూపించేది కాదు, భక్తి ఆర్ భయ హై తో ఇస్కా మతలబ్ యే నహీ క్రిస్టియన్ కా జీవన్ సిర్ఫ్ భక్తి దిఖానే సే చలేగా, కానీ క్రైస్తవ జీవితం అనే దానిలో భయం అనేది కూడా అవసరము, క్రిస్టియన్ కి జీవన్ మే డర్ భీ బహుత్ జరూరీ, భయంతో కూడిన భక్తే, భయంతో కూడిన వ్యవహారమే, భయంతో కూడిన ఆలోచనలే దేవుడు స్వీకరించేది, డర్ సే జుడీ భక్తి చాల్ చలన్ స్వభావ ఈ ప్రభు స్వీకార్ కర్తా హై, కాబట్టి ఇస్లియే ఆయనకు భయపడుతున్నాం అంటే చెడుతనాన్ని విసర్జించు, ఉస్సే డర్తే హై తో బురాయి సే ఘృణా కర్నా హై, అంటే వాక్యం మనలో నివసించాలి, మతలబ్ వచన హమారే అందర్ వాస్ కర్నా హై. కొలసి పత్రిక 3వ అధ్యాయంలో కూడా అంటాడు, కొలసి కి లిఖి పత్రి 3వ అధ్యాయం మే భీ కహతా హై, వాక్యం అంట మన హృదయంలో సమృద్ధిగా ఉండనీయాలంట, వచన కో హమారే హృదయం మే పూర్ణ రీతి సే రహనే దేనా హై, కొలసి 3:16 అంటాడు, 3:16 మే కహతా హై, వాక్యాన్ని సమృద్ధిగా అంటే పరిపూర్ణంగా హృదయంలో వాక్యం ఉండాలి, పూర్ణ రీతి సే వచన హమారే అందర్ రహనా చాహియే, ఎందుకు, క్యూ, ఈ వాక్యం ఏం చేస్తుందట, వివచన్ క్యా కర్తా హై, ఎబ్రీ పత్రిక 4:12 మన అందరికి తెలుసు చక్కగా రెండంచలు కలిగిన ఖడ్గం అని, ఇబ్రానీ పత్రిక 4:12 మే హమ్ సబ్కో పతా హై యే దో ధారీ తల్వార్ హై, ఏమేం చేస్తుందని, క్యా క్యా కర్తా హై, కంఠస్థంగా మనం ఫటాఫట్ చెప్పేస్తాం, హమ్ బినా దేఖే ఫటాఫట్ బోల్ దేతే, ఎక్కడుందో వాక్యం మనం గాలే 4:12 ఎబ్రీ कहां पे है वचन, बोलते ही 4:12 इब्रानियों करके बोलते हैं, फटाफट पास्टर చెప్తు ఉండంగానే అందిస్తాం, पास्टर जी बोलते रहते हैं तुरंत हम वचन कहां है बताते रहते हैं, ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలముగలదై రెండంచులగల ఎటువంటి ఖడ్గము కంటేను వాడిగా ఉండి ప్రాణాత్మలను కేళ్లలను మూలుగులను విభజించునంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనను శోధించుచున్నది, क्योंकि परमेश्वर का वचन जीवित और प्रबल और हर एक दोधारी तलवार से भी बहुत चोखा है और प्राण और आत्मा को और गांठ गांठ और गूदे गूदे को अलग करके आर पार छेदता है और मन की भावनाओं विचारों को जांचता है, ఎలాంటి ఖడ్గం అంట రెండంచులు కలిగిన ఖడ్గం అంట అంటే మన మంచిగా సాన కలిగిన ఖడ్గం అని చెప్తున్నాడు, దోధారి తల్వార్ హై ఔర్ అచ్చి ధార్ హై ఉస్మే కర్కే బతాతా హై, అది ఎంతగా మనిషి హృదయంలో ప్రవేశిస్తుందంట, వో కితనా ఇన్సాన్ కే హృదయ మే ప్రవేశ్ కర్తా హై, ప్రాణాత్మలను కేళ్లలను మూలుగులను అంటే మన శరీరంలో వాక్యం పనిచేస్తే, మతలబ్ ప్రాణ ఆత్మ గాంట్ గాంట్ గూదే గూదే మతలబ్ హమారే శరీర్ మే వచన్ కామ్ కరేగా తో, అంటే మన యొక్క ప్రతి అవయవాలను కూడా కంట్రోల్ లో ఉంచుతుంది, హమారే హర్ ఏక్ అంగో కో వో కంట్రోల్ మే రఖతా హై, ప్రాణాన్ని మన ఆత్మని మన శరీరాన్ని, హమారే ప్రాణ్ కో హమారే ఆత్మ కో హమారే శరీర్ కో, మన యముకుల్ని హమారీ హడ్డియోం కో అందులోని మూలుగుల్ని కూడా, ఉస్కే అందర్ కే గాంట్ గాంట్ కో గూదే గూదే కో భీ, అంటే మతలబ్ అంటే వాక్యం మనలో ప్రవేశించి మనలో నివసించి మనలో జీర్ణించుకుపోయి ఉంటుంది, వచన హమారే అందర్ ప్రవేశ్ కర్కే హమే వాస్ కర్తా హై ఔర్ పూరీ తరహ హజమ్ హో జాతా హై, అప్పుడు మనము దేవుని ఎదుట ధైర్యంగా ఆయన స్తుతించగలుగుతాం, తబ్ హమ్ పరమేశ్వర్ కే సమ్ముఖ హిమ్మత్ సే ఉస్కి స్తుతి కర్ పాయే, ఎందుకంటే మనలోని భయభక్తులు పరిపూర్ణంగా దేవునికి నచ్చేవిగా ఉంటాయి, క్యూంకి హమారే అందర్ కా జో భక్తి ఔర్ డర్ హై వో పరమేశ్వర్ కు పూర్ణ రీతి సే భాతా హై, ఇప్పుడు మంచి ఆజ్ఞల్లో ఎన్ని ధర్మశాస్త్రం అంతటి గొప్ప ఆజ్ఞలేమి చెప్పమని ఒక వత్తన యేసుక్రీస్తు ప్రభువును వారిని అడుగుతారు, పూరి వ్యవస్థ మే అచ్చి ఆజ్ఞ మహాన్ ఆజ్ఞ క్యా హై కర్కే ఏక్ వ్యక్తి ఆకే యేషు మసీహ్ సే పూచ్తా హై, మొదటి ఆజ్ఞ ఏమని చెప్తున్నాడు, పెహ్లి ఆజ్ఞ క్యా కహతా హై వో, నీ దేవుడైన యెహోవాను పూర్ణ హృదయంతోను పూర్ణ ఆత్మతోను పూర్ణ మనసు సేవించవలను లేక ఆరాధించవలను, తు అప్నే పరమేశ్వర్ కో పూర్ణ మనసే పూర్ణ ఆత్మసే పూర్ణ జ్ఞాన్ ఔర్ బుద్ధి సే ఉస్కి ఉపాసనా కర్నా కర్కే కహతా హై, కానీ ఇక్కడ ఏం చెప్తున్నాడు, సమూయేలు గ్రంథంలో నిష్కపటులై, నిష్కపట్ అంటే కపటం అనేది లేకుండా ఉండే భక్తి దేవునికి కావాలి, ఖరాయి ఔర్ బినా కపట్ వాలా భక్తి ప్రభుకు చాయి, నిష్కపటులై పూర్ణ హృదయంతో సేవించాలి, నిష్కపట్ హోకర్ పూర్ణ హృదయసే ప్రభుకి ఉపాసన కర్ని చాయి, ఈ మన హృదయంలో కపటం ఉన్నది లేదు అని వాక్యం అనే దేవుడు గ్రహించగలుగుతాడు, అదే రెండంచుకల ఖడ్గము మనల్ని శోధిస్తుంది అంటే కపట్ హమారే హృదయ మే హై యా నహీ పరమేశ్వర్ హీ పహచాన్ సక్తా హై వహీ హై వచన్ దోధారి తల్వార్ కర్కే ప్రభు నే బతాయా హై, అంటే ఆ వాక్యం ఒక్కసారి ఆలోచించేయండి మీరు, ఏక్ బార్ ఆప్ సోచ్ లీజియే, యా నిజంగా మనం చేసే భయం భయభక్తులు దేవుని ఎడల, హమ్ జో సచ్ మే పరమేశ్వర్ కే ప్రతి భక్తి ఓ డర్ దిఖాతే హై, నిజంగా భయభక్తులు కలిగి చెడుతనాన్ని అసహించుకుంటున్నామా, యా సచ్ మే డర్ భయ రక్తే హువే ప్రభు కే సాత్ రహతే హువే
बुराई से घृणा करते हैं अला इते मन आलोचनले मन कंट्रोल चेस्को गलुगुतुन्नामा तो ऐसे रह करके अपने विचारों को हम कंट्रोल में रख पा रहे हैं मन नोटि माटलनु कंट्रोल चेस्को गलुगुतुन्नामा अपने मुंह की बातों को कंट्रोल रख पा रहे हैं व्यवहारानि कंट्रोल लो उंचुको गलुगुतुन्नामा अपनी हरकतों को हम कंट्रोल में रख पा रहे हैं मन मन चूपलनि मन चेष्टलनि वाक्यानुसारंगा उंचगलुगुतुन्नामा हमारे चाल चलन को हमारे देखने के तरीके को वचन के अनुसार हम कर पा रहे हैं मन एदुटि वारितो माटलाडुतुन्नप्पुडु निजंगा कपटं लेकुंडा माटलाडुतुन्नामा हम जब सामने वाले व्यक्ति से बात करते हैं अंदर कोई कपट ना रखते हुए बात कर रहे हैं क्या आलोचन चेयंडि सोचिए मन विश्वासंतो कलुस्तुंटाम हम विश्वासियों से मिलते जुलते रहते हैं माटलाडतां बात करते रहते हैं वाळ्ळतो माटलाडुतुन्नट्टे उंटां गानी कानी मन माटल्लो ఎంత వరకు యథార్థత ఉన్నది అనేది వాక్యం శోధించి మనకు నేర్పుతుంది నీ మాటల్లో ఎంత యథార్థత ఉంది ఎంత లేదు అని చెప్తుంది హం జితనా ఉన్సే బాతే కర్తే హై హమే హీ పతా హై వచన్ హీ హమే బతాతా హై కి తుమ్హారే అందర్ ఇత్ని సచ్చాయి హై ఇత్ని ఖరాయి హై యా నహీ అంటే మనం ఆ వాక్యం మనల్ని శోధిస్తుంది అన్నమాట అదిగో వివిధ చెప్పు చేస్తున్నావు నీ మాటల పద్ధతిగా లేవు అంటుంది వచన్ హీ తుమ్హారీ పరీక్షా కర్తా హై పరఖతా హై కి దేఖో తుమ్ బాతే కర్ రహే హో యే వచన్ కే అనుసార్ నహీ హై తుమ్హారా యే చాల్ చలన్ ఠీక్ నహీ హై ఇదిగో నీవు దేవుని పని చేస్తున్నావు గానీ నువ్వు ఇదిగో నిష్కపట హృదయంతో చేయటంలా చూడు నీలో ఈ వక్రతనం కనిపిస్తుంది అంటుంది ప్రభు కామ్ తో కర్ రే హో ఖరే మన్ సే నహీ కర్ రే హో తుమ్హారే అందర్ టేడాపన్ దిఖాయీ దే రహా హై కర్కే బతాతా హై ఇదిగో నీ పద్ధతి సరిగా లేవు అని దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది తుమ్హారా స్వభావ ఠీక్ నహీ హై కర్కే ప్రభు కా వచన్ హమ్ సే బాత్ కర్తా హై అందుకే అంటున్నాడు నిష్కపుటులై సేవించాలంట ఆయన ఆయన్ని మనం ఇస్లే కేతా హై నిష్కపట్ హోకర్ ఖరే మన్ సే ఉస్కీ ఉపాసనా కర్నీ చాహియే అందుకే అంటాడు వాక్యం కూడా మనం దేవునిందు భయభక్తులు కలిగిన వారి విషయంలో ఇస్లే ప్రభు కా జో భక్తి ఓ డర్ రఖతే హై ఉన్కే విషయమే వచన్ కేతా హై కీడు అనే దాన్ని విడిచిపెట్టమని కీర్తనకారుడు కూడా 34 అధ్యాయం 11వ వచనం నుండి మాట్లాడుతున్నాడు భజన సంహిత 24వ అధ్యాయ 11వ వచనం 34 అధ్యాయ 11వ వచనం మే కేతా హై కి బురాయి కో హమే ఛోడ్ దేనా చాహియే కీడు అనేది విసర్జించాలి చెడుతనాన్ని విసర్జించాలి బురాయి సే ఓర్ హర్ గలత్ కామో కో పూరీ తరహ ఛోడ్ దేనా చాహియే పేతురు గారు కూడా తన పత్రికలో రాస్తుంటాడు పత్రస్ భీ అప్నే పత్రికా మే లిఖతా హై ఏవని క్యా లిఖతా హై జీవాన్ని గనక ప్రేమిస్తే అగర్ జీవన్ సే హమ్ ప్యార్ కరేంగే ఏం చేస్తాం క్యా కరేంగే ముందు మన నాలుకను కంట్రోల్ లో ఉంచుకుంటాం తో సబ్సే పెహలే హమ్ అప్నే జీప్ కో కంట్రోల్ మే రఖేంగే మన పెదాలను కంట్రోల్ లో ఉంచుకుంటాం అప్నే హోటో కో కంట్రోల్ మే రఖేంగే దేవుని తో బ్రతికి ఉండాలి నిత్యంగా దేవుని రాజ్యంలో నిరంతరం జీవించి ఉండాలి అంటే ప్రభుకే సాత్ అనంత జీవన్ మే హమేషా రహనా హై కర్కే కీడుని విసర్జించి మేలుని వెంటాడతామంట సమాధానాన్ని వెంటాడతామంట బురాయి కో ఛోడ్ కర్ భలాయి కే పీచే చలేంగే మేల్ మిలాప్ రఖేంగే అయితే ఈ మూడు ఉండటం నీలో అవశ్యకము తప్పనిసరి అని దేవుడు మాట్లాడుతున్నాడు ప్రభు కేతా హై యే తీనో తుమ్హారే అందర్ జరూర్ హోనే చాహియే అయితే నువ్వు ఒక్కసారి జ్ఞాపకం చేసుకో లేకిన్ ఏక్ బార్ ఆప్ యాద్ రఖో నీవు దేవుని కార్యాలు తలపోసుకుని ఆ ప్రభు కే కార్యం కో యాద్ కర్తే హువే ఆ సమయంలో కృతజ్ఞతతో నీ హృదయం నింపబడి ఉస్ సమయ శుక్ర గుజారీ సే తుమ్హారా హృదయ భరా హువా హో నింపబడిన ఆ హృదయముతో దేవుని స్తుతించి ఆరాధించగలిగితే ఉస్ భరే హువే హృదయ సే ప్రభు కీ స్తుతి ఓర్ ఆరాధన కర్ పావుగే తో నీ ఏం జరుగుతుందని చెప్పాను క్యా హోగా కర్కే మేనే బతాయా విధేయత ఉంటది మనలో హమారే అందర్ ఝుకనే వాలా స్వభావ దేవునికి అత్యవసరమైంది మన నుండి ఆశించేది అదే ప్రభు కో హమారే అందర్ సే చాహియే యహీ అందుకే ఇజ్రాయేల్ కోసం కూడా సమూయేలు గారి ద్వారా ఈ మాట మాట్లాడుతున్నాడు దేవుడు ఇస్లీ ఇజ్రాయేల్ అంటే విషయమే షమూయేల్ కే ద్వారా పరమేశ్వర్ యహీ ఎన్ని గొప్ప కార్యాలు చేశాను తలపోసుకోండి తుమ్హారే లియే మేనే కితనే బడే బడే కామ్ కియే ఉస్కో యాద్ కరో మీరుకు తలపోసుకోండి తుమ్ లోగ్ యాద్ రఖో అప్పుడైతే సమూయేలు గారు ఇజ్రాయేల్ ప్రజలతో అంటున్నాడు ఉస్ సమయ తో సమూయేల్ ఇజ్రాయేలీ లోగోన్ సే కేతా హై ఇప్పుడు వాక్యం అనే దేవుడు మనతో అంటున్నాడు అభి వచన్ రూపీ పరమేశ్వర్ హమ్సే కేతా హై ఓ మదర్ సర్వచన కరోన నుండి మిమ్మల్ని ఎలాగా కాపాడానో స్మరణకు తెచ్చుకోండి పెహలీ బార్ జబ్ కరోనా ఆయా థా ఉస్ సమయనే తుమే కేసే బచాయా ఉసే యాద్ రఖో కొంతమందికి కరోనా వచ్చినా బ్రతికిన బ్రతకనిచ్చాను నేను కుచ్ లోగో కో కరోనా ఆయా ఉంకో మేనే బచా కే రఖా ఆళ్ళు స్వస్థపరిచాను ఉంకో మేనే చంగా తెచ్చుకోండి ఇదిగో ఆర్థిక ఇబ్బందుల్లో సమస్యల్లో ఇరుకుపోయినప్పుడు మిమ్మల్ని ఎలా పోషించి ఎంత దనుక సజీవ లెక్కలో ఉంచాను స్మరణకు తెచ్చుకోండి ఆప్ యాద్ రఖో ఆర్థిక పరిస్థితియో మే రహతే హువే భీ మేనే తుమ్హే అభీ తక్ చలాయా ఉన్ బాతో కో యాద్ రఖో అవన్నీ స్మరణకు తెచ్చుకొని ఉన్ సబ్కో యాద్ రఖతే హువే ఇప్పుడు వస్తున్న ఈ కరోనాకు భయపడకండి అభీ జో ఈ కరోనా ఆ రహే ఇస్సే మత్ డరో ఆ భయం లేదలే మాకని మాస్క్ పెట్టుకోకుండా ఉండకండి నహీ హై డర్ కర్కే బినా మాస్క్ కే మత్ రహియే ఆ భయం లేదలే సానిటైజర్ ఎందుకు డబ్బులు ఖర్చు అని కొనకుండా ఉండకండి డర్ నహీ హై సానిటైజర్ లేకే పైసే ఖర్చు క్యూ కర్నే కర్కే ఉస్కో ఖరీదే బినా మత్ రహియే ఇప్పుడు దేవుడు పోషిస్తారు మనిషి రొట్టి వల్ల కాదు ఆ దేవుని నోట నుంచి మాట వల్ల అంటే మనం మూడు పూట్ల బొక్క బొక్క అని తినకుండా మానేస్తున్నావా ఆ ప్రభు హి హమారా పాలన్ పోషన్ కరేగా క్యూంకి వహీ జీవన్ కి రొట్టి హై కర్కే ఓ కహ్ రహా హై తో కి హమ్ ఖానా ఖానా ఛోడ్ రహే హై క్యా
శరీరానికి ఆహారం అవసరమే కదా. శరీర కే లియే భోజన్ తో జరూరీ హై. అలాగే ఈ రోగాన కోసం ఈ జాగ్రత్తలు అవసరమే. ఇస్లియే బిమారియోం కే లియే భీ ఇన్ విషయం పర్ ధ్యాన్ దేనా బహుత్ హి జరూరీ హై. ఆ జాగ్రత్తలు పడుతూ ఉండాలి, దేవుని సన్నిధిలో ఆయన కార్యాలను తలపోసుకుంటూ ఉండాలి. ఉస్ పర్ ధ్యాన్ దేతా హి రహనా హై ఔర్ ప్రభు కే కియే గయే ఉపకారం కో యాద్ కర్తే హి రహనా హై. భయభక్తులు కలిగిన జీవితం కావాలి. భక్తి ఔర్ డర్ వాలా జీవన్ చాహియే. భయభక్తులు అంటే చెడుతనాన్ని సహించుకోవాలి. డర్ ఔర్ భయ్ మత్లబ్ బురాయి సే ఘృణా కర్నా. మనం ఎక్కువ మంది చెడుతనాన్ని నసహించుకుంటాం మా చాలా మంచిగా. బహుత్ సే లోగ్ హై జో బురాయి సే ఘృణా కర్తే హై. ఎవరు ఎవరు చెడుతనాన్ని? కిస్కి బురాయి సే? ఎదుట వారి చెడుతనాన్ని. సామనే వ్యక్తి కే అందర్ జో బురాయి హోతీ హై. సంత చెడుతనాన్ని ఎప్పుడు అసలు చెడుగా కూడా అనుకోరు. అప్నే అందర్ జో బురాయి హై ఉస్కో కభీ భీ హమ్ బురా సోచ్తే హీ నహీ. మనకు ఒక మనసుకు తట్టినా గానీ నేను మాట్లాడిన వైఖరి ఇది దేవుని చిత్తం కాదు అని అనిపించినా గానీ హమారి మన్ మే హమే లగ్తా హై చుబ్తా హై కి హమ్నే జైసే బోలా హై యే గలత్ హై సహీ నహీ హై ప్రభు కో నహీ భాతా ఫిర్ భీ కాదులే ఆ మనిషి కోసం ఆ టయానికి అలా అనాల్సిందే. లేకిన ఫిర్ భీ కేతే హై నహీ ఉస్ ఇన్సాన్ కే లియే ఉస్ సమయ ఐసా బోల్నా హీ పడతా హై. అప్పుడు వాళ్ళకి బుద్ధి వచ్చింది. తభీ ఉన్కే అకల్ ఆయేగీ. మనకు ఏది బుద్ధి? మన ముందు మనకు వస్తే కదా హమారే అందర్ కహాన్ హై అకల్. అగర్ హమారే అందర్ అకల్ ఆ గయీ, హమారే అందర్ అచ్చి బుద్ధి ఆ గయీ, తభీ తో హమ్ దూసరే కే అందర్ ఆనే కే లియే ఇచ్ఛా రఖ సక్తే హై. మనకు లేని బుద్ధి ఇంకొకళ్ళు రావాలని కోరుకోవటం నిజంగా బుద్ధిహీనత కాదు? హమారే అందర్ జో బుద్ధి నహీ దూసరోం కో బుద్ధి ఆనీ హై కర్కే సోచనా భీ బుద్ధి. మనకి భయభక్తులు ఉండి మనం మన నోటిని మన స్వాధీనంలో ఉంచుకోవటం లేదు. ఎదుటి వారి విషయంలో వాళ్ళకి బుద్ధి రావాలని అనుకోవటం ఎంత మూర్ఖత్వం. హమారే అందర్ డర్ నహీ పరమేశ్వర్ కా ఔర్ హమ్ అప్నే ముఖ కో కంట్రోల్ మే నహీ రఖతే తో దూసరే కే విషయ మే ఉస్కో బుద్ధి ఆనీ అకల్ ఆనీ హై కర్కే సోచనా కైసే సహజ హై. కాబట్టి చాలా సార్లు మనం చేస్తున్న చిన్న చిన్న పొరపాట్ల కోసం అంటున్నాడు నిష్కపటులై పూర్ణ హృదయంతో ఆరాధించండి. ఇసిలియే కై బార్ హమ్ జో ఛోటీ ఛోటీ గల్తియా కర్తే హై ఉస్కే విషయ మే హీ పరమేశ్వర్ కహతా హై సచ్చాయి ఔర్ ఖరే మన్ సే ప్రభు కీ ఆరాధనా. కాబట్టి దేవుడు మీకు చేసిన మేళ్లను తలపోచుకోండి. ఇసిలియే ప్రభు నే ఆప్కే జీవన్ మే జో భలాయి కియే హై ఉన్కో యాద్ రఖో. ఇప్పుడున్న పరిస్థితి వైపు ఆలోచన చేయకండి. అభీ కీ పరిస్థితి కీ ఓర్ బిల్కుల్ ధ్యాన్ హీ మత్ దీజియే. దేవుని స్తుతించండి, మహిమపరచండి, ఆరాధించండి, ఆనందించండి. ప్రభులు ప్రభు కీ స్తుతి కీజియే, మహిమా కీజియే, ఆరాధనా కీజియే. ప్రభు మే ఆనందిత రహియే. ఆయన కార్యాలు తలపోచుకున్నప్పుడు అయ్యో ఇంత గొప్ప భీకరమైన కార్యాలు చేసిన దేవుడే. జబ్ ఉస్కే కార్యం కో యాద్ కర్తే హో ఇత్నా మహాన్ పరమేశ్వర్ హై. ఇస్నే ఇత్నే బడే బడే ఔర్ భయానక కామ్ కియే హై. ఇన్ని గొప్ప కార్యములు చేసిన దేవుడే. ఇత్నే మహాన్ మహాన్ కార్య కియే హై. లెక్కకు మించిన కార్యాలు చేసిన దేవుడే. అనగినత్ కార్య కియే హై ఉస్నే. నన్ను ఆదుకున్న దేవుడు. ఉస్నే ముజే సంభాలా హై. నన్ను ఆశ్రయించిన దేవుడు. ముజే ఉస్నే ఆశీష్ దియా హై. రక్షించిన దేవుడు. ఉస్నే ముజే బచాయా హై. నన్ను స్వస్థపరిచిన దేవుడు. ఉస్నే ముజే చంగాయి దీ హై. నాకు మేలు చేసిన దేవుడు. మేరే జీవన్ మే భలాయి కీ హై. తన బిడ్డలుగా తన నామాన్ని మనకు అనుగ్రహించిన దేవుడు. ఉస్కే సంతాన్ హై. అప్నా నామ్ ఉస్నే హమారే లియే దియా హై. ముఖ్యంగా మనకు రక్షణ అనుగ్రహించిన దేవుడు. ఉద్ధార్ వీటన్నిటిని తలపోచుకుని దేవుని స్తుతిస్తూ ఉండు. ఇన్ సబ్కు యాద్ కర్తే ప్రభు కి స్తుతి కర్తే రహో. ఇంకా ఏదైనా చెడుతనము నువ్వు మానలేనిది ఏదైనా నీలో ఉంటే వాక్యం అనే కట్టుకో మూలుగుళ్ళు కూడా కదిలిస్తుందని చెప్తున్నాడు. ఓర్ కోయి ఐసీ బురాయి హై జిసే తుమ్ ఛూడ్ నహీ పా రహే తో వచన్ మే లిఖా హై నా వో దోదహారి తల్వార్ గాంట్ గాంట్ గూదే గూదే కో భీ అలగ్ కర్ దేతా హై. ఇంకా ఏదో మూలన ఇంకా ఉన్న ఏదైతే ఉందో అది ఒక్కటే చాలు నిన్ను నాశనం వైపు తీసుకెళ్ళటానికి. కహీ పే భీ కోనే మే ఛోటా సా భీ కహీ పే హో తో వో ఏక్ కాఫీ హై తుమ్హారే జీవన్ కో నాశ్ కర్నే కే. ఆ ఒక్కటి చాలు దేవుని కృప నీ మీద రాకుండా ఉంటానికి. వో ఏక్ కాఫీ హై ప్రభు కా అనుగ్రహ తుమ్ పర్ ఆనే నహీ. కాబట్టి వాక్యము ద్వారా వాక్యని నీలో సమృద్ధిగా నివసింపనిచ్చి ఇస్లే వచన్ కే ద్వారా వచన్ కో అప్నే అందర్ పూర్ణ రీతి సే వాస్ కర్నే దో. పాపం చేయకుండా ఉంటానికి జాగ్రత్త పడితే పాప్ నా కర్తే వే ధ్యాన్ సే రహోగే తో. ఆ ఒక్కటేదో అది నువ్వు గమనించగలుగుతావు, దాన్ని తీసేయగలుగుతావు. వో ఏక్ కమీ క్యా హై ఉస్ పర్ ఆప్ ధ్యాన్ దే పావోగే, పెహచాన్ పావోగే, అప్నే అందర్ సే నికాల్ దోగే. అప్పుడు నీ తలంపుల్లో దేవుడు వాక్యం ఉంటుంది. తబ్ ఆప్కే విచారో మే ప్రభు కా వచన్ హోగా. నీ ఆశలో దేవుని వాక్యం ఉంటుంది. ఆప్కే ఆశ మే ప్రభు కా వచన్ హోగా. నీ ఆశయల్లో దేవుని వాక్యం ఉంటుంది. ఆప్కే హర్ ఖాబో మే ప్రభు కా వచన్ హోగా. నీ కోరికల్లో దేవుని వాక్యం ఉంటుంది. ఆప్కే జో జో ఇచ్ఛా హై ఉస్మే భీ ప్రభు కా వచన్ హోగా. అంటే నీకు కలిగిన ప్రతి తలంపుల్లోనూ దేవుని వాక్యానికే సమృద్ధిగా యాలనిస్తావు. ఆప్కే హర్ ఏక్ విచార్ ఔర్ సోచ్ మే ప్రభు కే వచన్ కో హీ ఆప్ రాజ్య కర్నే దోగే. అప్పుడు నిన్ను నిజంగా విడనాడకుండా ఉంటాడు దేవుడు. తగు సత్యమే ప్రభు ఆప్కు నహి చోడేగా. నిన్ను తన జనంగా చేసుకోవడానికి ఇష్టపడ్డ దేవుడు నిన్ను ఖచ్చితంగా విడనాడడు. ఆప్కు అప్నే ప్రజా బనానే కే లియే ప్రభు నే ఇచ్ఛా రఖా హై తో సచ్ మే వో బిల్కుల్ నహి చోడేగా. ఇట్టి పరిస్థితుల్లో దేవుడు మనల్ని విడనాడకుండా ఉండాలి అంటే సచ్ మే ఐసీ హాలత్ మే ప్రభు హమే నహి చోడ్నా హై తో. ఎందుకంటే ముందు దానికే మనం ఎంతో భయపడిపోయాం. క్యూంకి పెహ్లే కే హీ విషయ మే హీ హమ్ బహుత్ డర్ చుకే హై. ఇప్పుడు వస్తున్న దానికి వద్దులే భయపడద్దులే అనుకుంటూ కూడా భయపడుతున్నాం. లేకిన్ అభీ జో ఆ రహా హై ఉస్కో సున్తే హువే భీ నహి డర్నా నహి డర్నా సోచే ఫిర్ భీ డర్ రహే హై. అయితే ఈ పరిస్థితుల్లో మనల్ని కాపాడేది ఎవరు? లేకిన్ ఇస్ హాలత్ మే హమే బచానే వాలా కౌన్ హై? ఒకటి ఆయన కార్యాలు తలపోసుకుంటూ స్తుతిస్తూ ఆరాధిస్తూ విధేయులై ఉండాలి. ఏక్ తో ఉస్కే కార్యం కో హమేషా యాద్ కర్తే హువే స్తుతి ఆరాధనా కర్తే హువే ఉస్కే సామ్నే ఝుకే రహనా హై. ఆయన ఎందుకు భయభక్తులు కలిగి చెడుతనా నసహించుకోవాలి. ఉస్కే భక్తి ఔర్ డర్ రఖతే హువే బురాయి సే ఘృణా కర్నా హై. నిష్కపటులై నిష్కపటులై దేవుని పూర్ణ హృదయంతో ఆరాధించాలి. హరే మన్ సే నిష్కపట్ రహతే హువే ప్రభు కి పూర్ణ రీతి సే ఉపాసన కర్నా హై.
అప్పుడు ఈ మూడే మనల్ని దేవు ఈ యొక్క శోధల నుంచి కాపాడగలిగేది. తభీ యే తీన్ హీ హమే ఇస్ పరిశానియోన్ సే సమస్యాయోన్ సే బచా సక్తీ హై. కాపాడబడాలనేది అందరి ఉద్దేశం, బచనా చాతే హై, యే సబ్కా ఉద్దేశ్య హై. కానీ లేకిన్ భయపడుతూ డర్తే హువే దేవుణ్ణి ఆరాధించాల్సింది పోయి ఈ యొక్క కరోనాను ఆరాధిస్తున్నాం. పరమేశ్వర్ కి ఆరాధన కన్నా హై లేకిన్ హమ్ కరోనా కి ఆరాధన కర్తే హై. ఇది ఎంతవరకు ఒక విశ్వాసికి భావ్యం చెప్పండి, ఈ విశ్వాసి కే లియే సహీ హై క్యా? మనం ఎవరిని ఆరాధించాలి? హమే కిస్కి ఆరాధన కర్నా? దేవుని కార్యాలు తలపోసుకుని ఆరాధించాలి. ప్రభు కే కార్యం కో యాద్ కర్తే హువే ఆరాధన కర్నా. ఒక పని చేయండి, ఈ రోజు ఆజ్ సే కామ్ కీజియే. మన ప్రార్థన ముగించుకుని మీరు భోజనం చేసుకుని రాత్రి పండుకునే ముందు, ప్రార్థన కర్కే భోజన కర్నే కే బాద్ రాత్ కో సోనే సే పెహలే ఒకసారి స్మరణ తెచ్చుకో. మొత్తం నీ జీవితంలో నువ్వు ప్రభువుని ఎరక్కు ముందు నుండి ఎరిగిన తర్వాత అప్పటి నుంచి ఇప్పటి వరకు నీ జీవితంలో దేవుడు ఎన్ని కార్యాలు చేశాడు తలపోసుకోండి. జబ్ సే ఆ ప్రభు మే నహీ థే తబ్ సే లేకర్ అభీ తక్ ఆప్కే జీవన్ మే ప్రభు నే క్యా క్యా అద్భుత్ కార్య కియే హమ్ సబ్కో ఎక్ బార్ యాద్ కీజియే. అన్ని తలపోసుకుని దేవుని స్తుతించండి. సబ్కో యాద్ కర్తే ప్రభుకి స్తుతి కీజియే. ఆయన ఎందు భయభక్తులు కలిగి వాక్యాన్ని హృదయంలో నింపుకుని ఉస్కా డర్ ఆర్ భక్తి రక్కర్ వచన్ సే భర్కర్. ఇంకా ఏదన్నా చిన్న పొరపాటు ఉంటే నిష్కపటులు అనే పదానికి ఆటంకంగా ఏదన్నా ఉంటే ఎక్ చోటి సి గల్తి నిష్కపట్ హే కర్కే వో భీ కహీ పే హై కోయి రుకావట్ హై తో దాన్ని పక్కన తీసేసేయండి, దాన్ని పక్కన పెట్టేసేయండి. ఉన్ సబ్ చీజం కో బగల్ మే రఖ దీజియే. అప్పుడు దేవుడు మిమ్మల్ని విడనాడను అని వాగ్దానం చేస్తున్నాడు. ప్రభు కేతా హై మే నహీ ఛోడు. ఆయన విడనాడకుండా ఉండాలంటే ఇవి అవశ్యకము అంటున్నాడు. వో నహీ ఛోడ్నా హై తో యే సబ్ జరూరీ హై కర్కే వో కేతా హై. ఇది తప్పనిసరి అంటున్నాడు. బిల్కుల్ జరూరీ హై. కాబట్టి రండి ప్రార్థన చేసుకుందాం. తో ఆయే హమ్ ప్రార్థన కరే. స్తుతులకు పాత్రుడు, స్తోత్రార్హుడు, గొప్పదేవ అని పాదాలు వందనాలు ప్రభా. స్తుతికే యోగ్య పరమేశ్వర్, మహాన్ పరమేశ్వర్, ఆప్కే చరణోకు ధన్యవాద్ కర్తే హై. నిజంగా నీ సన్నిధిలో కలిగిన ఆనందాన్ని బట్టి నీకు స్తోత్రాలు తండ్రి. సచ్ మే ఆప్కే సమ్ముఖ జో ఆనంద్ హో ఉస్కే లియే స్తుతి హో. ప్రభాను మమ్మల్ని నిబిడలుగా చేసుకోవడానికి ఇంకా ఇష్టం కలిగి ఉన్నందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభు అభి భీ అప్ని సంతాన్ బనానే కే లియే ఆప్కే అందర్ ఇచ్ఛా హై, ఇస్లియే హమ్ మమ్మల్ని విడనాడట నీకు ఇష్టం లేక నిబిడలుగా ఉంచటం కోసం ఆయన ఏదైన వాక్యం ద్వారా హెచ్చరించినందుకు స్తోత్రాలు. ఆప్ హమే ఛోడ్నా త్యాగ్నా నహీ చాతే అప్ని సంతాన్ బనానా చాతే హై, ఇస్లియే వచన్ కే ద్వారా బాత్ కియా ప్రభు స్తుతి హో. పరిస్థితులు మమ్మల్ని మా యొక్క ఆలోచనలు కలవరాలన్నీ కూడా మేము మీ నుండి దూరం చేస్తున్నాయి ప్రభు. ఏ పరిస్థితి ఏ సమస్య ఏ చింత ప్రభు ఆప్సే హమే దూర్ కర్తీ హై. కాబట్టి దినాన మిమ్మల్ని మేము మీ కార్యాలని మీ గొప్ప కార్యాలని మీ భీకరమైన కార్యాలను స్మరణ తెచ్చుకోమని గుర్తు చేసినందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. లేకిన్ ఆజ్ కే దిన్ వచన్ కే ద్వారా ప్రభు ఆప్కే కార్యం కో ఆప్కే హర్ ఏక్ ఉపకారం కో యాద్ కర్తే రహో కర్కే వచన్ కే ద్వారా బాత్ కే ప్రభు స్తుతి కర్తే. అంత మాత్రమే కాకుండా నీ యందు భయభక్తులు కలిగి ఉండమని. ఇతనా హీ నహీ ఆప్కా భక్తి ఔర్ డర్ రఖ్నా హై కర్జీ. నిజంగా భయం భక్తి ఉంటే మేము జీవాన్ని ప్రేమించే వారమైతే మా పదవుల్ని మా ఆలోచన మా మాటలు మా తలంపులు మా నడవడికలు అన్నిటిని కూడా మార్చుకోమని మాట్లాడుతున్నారు. భయ ఔర్ భక్తి హమారే అందర్ హోగా తో సచ్ మే అప్ని చాల్ చలన్ కో సోచ్ కో విచార్ కో కార్యం కో సబ్కో బదల్నా హై కర్కే ఆప్ వచన్ కే ద్వారా కహతే హై. నిష్కపటులై నీ దగ్గర దాచబడిన పాపం ఏది కూడా లేదు నాయన. ఖరాపన్ హోనా చాయే సచ్చాయి హోనే చాయే క్యూంకి ఆప్సే చుప్నే వాలా కోయి భీ పాప్ నహీ హై ప్రభు. కాబట్టి నిష్కపటులై నిన్ను సేవించటం ఆవశ్యకమని మాట్లాడినందుకు నీకు స్తోత్రములు తండ్రి. సచ్చాయి సే ఖరే మన్ సే ఆప్కి ఆరాధన కర్నా హై, ఇస్ విషయ మే ఆప్నే బాత్ కియా ప్రభు, ఆప్కి స్తుతి హో. మే ఇప్పటి పరిస్థితులు ఎదుర్కోవాలంటే మాకు ఇచ్చిన గొప్ప ఆయుధాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ, ఇన్ పరిస్థితుల్లో కా సామ్నా కర్నా హై తో ఆప్నే ఏక్ మహాన్ హతియార్ దియా, ఇస్లియే ఆప్కా ధన్యవాద్ కర్తే హై. కూడి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను నీ వాక్యం చేత తృప్తిపరిచారని స్తోత్రాలు చెల్లిస్తూ, జితనే ఆయ హై ఆప్కే వచన్ కే ద్వారా ఉన్కో ఆప్నే తృప్తి కియా హై, ఇస్లియే స్తుతి కరేంగే. అలా రేపు సాయంత్రం ఇదే సమయం కూడుకునే పర్యంత వరకు ప్రత్యేకమైన కాపుదల దయచేయమని, ఫిర్ షామ్ కో మిల్నే తక్ ఆప్కి సురక్ష హమారే సాత్ బనే రహనే కే లియే, ఈ రోగం నుండి అలాగే పాపం నుండి కూడా కాపాడి భద్రపరచమని, ఇస్ బిమారీ సే ఔర్ పాప్ సే భీ బచా కర్ రఖనే కే లియే యేసు నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. యేసు మసీహ్ కే నామ్ సే మాంగతే హై పితా, ఆమేన్ ఆమేన్. హమారే పితా పరమేశ్వర్ కా ప్యార్, యేసు మసీహ్ కా మహాన్ కృప, పవిత్ర ఆత్మ కా సహాయత, ప్రభు జిస్ తరహ చాతా హై ఉసీ రీతి మే బనే రహనే మే హమారా మదద్ కర్నే పాయే. ఆమేన్. హల్లెలూయా 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 హల్లెలూయా. అందరికి వందనాలమ్మా. సబ్కో ప్రైజ్ ద లార్డ్.